హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనీ టు మమ్మీ ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కదా అది చిన్నదవని పెద్దదవని అలాంటి డ్రీమ్స్ నెరవేర్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా అలాగా నాకు చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉండేది ఆ డ్రీమ్ కొద్ది రోజుల క్రితం నెరవేరింది అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నా అందరికీ రామచారి సార్ అని తెలిసే ఉంటుంది ఆయన గురించి వినే ఉంటారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో గురుగారైన ఎంతో మందికి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు అది మ్యూజిక్ లవర్స్ ప్రతి ఒక్కరు ఈయన గురించి ఏదో ఒక సందర్భంలో ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు ఎందుకంటే ఈయన శిష్యులు అంత మంది మన తెలుగు ఇండస్ట్రీలో పాటలు పాడుతున్నారు ఆ మీరు వాళ్ళ పిల్లల్ని చూస్తే సాకేత్ గారు సోనీ గారు అండ్ వాళ్ళ శిష్యుల్ని చూస్తే గీతా మాదిరి గారు రమ్య బెహ్రా గారు దామిని గారు ఇంకా చాలా 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 మంది ఉన్నారు అండ్ రీసెంట్ గా సరిగమపాలో ఆయనకి సన్మానం జరిగింది ఆయన స్టూడెంట్స్ అందరి చేత సరిగమప ఫైనల్స్ లో మీరు ఆ వీడియోని చూస్తే ఆయన దగ్గర ఎంత మంది నేర్చుకున్నారో తెలుస్తుంది అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన అందరికీ ఉచితంగా క్లాసెస్ చెప్తారు అవును నేను చెప్తుంది నిజమే ఆయన ఇండియాలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ కి ఓన్ గా ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టుకొని లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని చెప్పి అందులో సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పాటలంటే పాటని దైవంగా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన చక్కగా నేర్పిస్తున్నారు ఆయన దగ్గర నేను మ్యూజిక్ జాయిన్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన కలవడమే నాకు పెద్ద వింత అనుకున్నాను అది ఎప్పటికీ జరగదు అని అనుకున్నాను ఎందుకంటే నేను ఆంధ్రాలో ఉంటాను సార్ హైదరాబాద్ లో క్లాసెస్ తీసుకుంటారు అది కూడా బిలో 15 ఇయర్స్ పిల్లలకే తీసుకుంటారని నాకు తెలిసింది నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు సార్ క్లాసెస్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు 15 ఇయర్స్ అప్పటికే నాకు ఏజ్ 15 దాటేసింది సో నాకైతే క్లాసెస్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదని తెలిసింది నేను ఇంకా సరే ఇంకా అయిపోయింది ఇంకెప్పుడు నాకు ఛాన్స్ దొరకదు అనుకున్న రోజు ఒక రోజు నేను ఆన్లైన్ లో సార్ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అక్కడ వెబ్సైట్ లో ఎక్కడో చూసాను నేను సార్ యుఎస్ఏ లో కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు అని తెలిసింది నాకు అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి నేను కాంటాక్ట్ చేసి ఇలా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నేను సార్ దగ్గర అన్నాలేమో మీరు ఏదైనా ఒక పాటను రికార్డ్ చేసి మాకు పంపించండి నేను అది సార్ కి పంపిస్తాను సార్ కి నచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మీరు క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు సాంగ్ ఒకటి రికార్డ్ చేసుకుని సార్ కి పంపిస్తే సార్ నచ్చింది జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు వెంటనే జాయిన్ అయ్యాను సో అప్పుడు జాయిన్ అయినప్పుడు అసలు సినిమా సాంగ్స్ డిఫరెంట్ గా ఇలా కూడా నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క పాటకి ప్రతి ఒక్క అక్షరానికి ప్రతి ఒక్క గమకానికి కూడా స్వరం నేర్పిస్తారా అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది సార్ దగ్గర జాయిన్ అయినప్పుడే నేను అసలు జాయిన్ అవ్వడమే నాకు అది బిగ్గెస్ట్ గోల్ అలాంటిది నేను సార్ ముందు పాడడం అనేది అసలు నాకు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ముందు పాడే అవకాశం వచ్చింది నాకు అందుకే ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు సార్ క్లాసెస్ ఎవ్రీ వెన్స్డే అవుతాయి ఇక్కడ మాకు మేము క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్ లో ప్రతి వీక్ సార్ ఒకరికి పాడడానికి ఛాన్స్ ఇస్తారు అలాగా నాకు ఒక రోజు ఛాన్స్ వచ్చింది నేను చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను సార్ ముందు పాడాలి ఫస్ట్ టైం ఎలా ఎలా పాడగలను అని చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను పాడిన పాటకి అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఇస్తారు అంటే సార్ ఎప్పుడు ఒకటే మాట చెప్తారు మంచిని మందిలో చెప్పాలి చెడుని చెవిలో చెప్పాలి అంటారు అలానే మనం పాడిన పాటకి మొత్తం అందరు ఉంటారు కదా అందరూ ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్ గా ఇస్తారు దాని వల్ల ఏంటంటే మనం కూడా పాడగలము నేను కూడా పాడగలను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సార్ ఇలాగా మా అందరితో పాడించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే స్టేజ్ ఫియర్ పోవాలి ముందు మీ అందరికి అంటే మనం నలుగురిలో పాడడానికి భయపడకుండా పాడడం ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలని చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది నిజమే కదా మనం ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి పాడాలంటే చాలా మందికి టెన్షన్ ఉంటుంది నాతో సహా ఇప్పటికి నేను ఎన్నిసార్లు పాడినా కూడా మళ్ళా స్టేజ్ మీద పాడాలి అన్నా లేకపోతే కాంపిటీషన్ లో పాడాలి అన్నా కూడా చాలా టెన్షన్ పడతాను అలాంటి టెన్షన్లన్నీ తగ్గించడానికి మనకి అమ్మో నేను పాడితే ఎవరేమనుకుంటారో అన్న భయాన్ని ఫస్ట్ పోగొట్టాలని మా చేత ఇలా ప్రాక్టీస్ చేయిస్తారు సార్ క్లాస్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే
ఇప్పుడు ఈ వీక్ నేను పాడాను, నెక్స్ట్ వీక్ ఇంకొకరు పాడతారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని వాళ్ళ ఇంట్రడక్షన్ అంతా తెలుసుకొని మనము నెక్స్ట్ ఎవరు పాడబోతున్నారో వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మాకు ఆన్లైన్ లో క్లాసెస్ అవుతాయి, సో ఆన్లైన్ ఒక క్లాస్ లో మేము 20-25 మెంబర్స్ ఉంటాం. నెక్స్ట్ వీక్ ఎవరు పాడుతున్నారో వాళ్ళ గురించి మొత్తం ఇంట్రడక్షన్, ఇప్పుడు నేను ఈ వీక్ పాడాను కాబట్టి నెక్స్ట్ వీక్ పాడే వాళ్ళ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలి. నేను ఇచ్చి మొత్తం ఫీడ్బ్యాక్ కండక్ట్ చేయడం, ఆ రోజు ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసే బాధ్యత నాది అవుతుంది అన్నమాట. సో దీని వల్ల మనకి యాంకరింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అందరితో చక్కగా మాట్లాడడం, సమయస్ఫూర్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. మా క్లాసెస్ చాలా ఫన్ గా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో లైట్ మ్యూజిక్ సాంగ్స్ నేర్పిస్తుంటారు సార్, ప్రతి అక్షరానికి ప్రతి పదానికి మనకి మీనింగ్ చెప్తూ దాని స్వరం చెప్తూ చాలా బాగా నేర్పిస్తారు. మా లాంటి వాళ్ళు ఎంతో మంది చిన్న పెద్ద వయసు భేదం లేకుండా క్లాసెస్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేము నేర్చుకున్న దాంట్లో 25+ ఉన్నారు, అందరికీ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ తీసుకుంటారు. సో మా దాంట్లో 15 ఇయర్స్ టు 70 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అందరు కలిసి నేర్చుకోవడం అనేది, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి నేర్చుకుంటున్నారు. ఓన్లీ వాషింగ్టన్ లో మేము ఉంటున్నాం కాబట్టి అదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి సార్ దగ్గర నేర్చుకుంటున్నాం మేము. అలాగే మేము ఎవ్రీ వీకెండ్ సాటర్డే ప్రాక్టీస్ సెషన్ అని పెట్టుకొని ప్రాక్టీస్ సెషన్ లో కూడా చక్కగా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని మా సాంగ్స్ సార్ నేర్పించిన సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటాము. సార్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, నాకు ఆయన అంటే అంత ఇష్టము. ఆ ఇష్టంతో సార్ ముందు పాడాలన్న కోరిక నాకు చాలా ఉండేది. అసలు సార్ ని కలవాలి, సార్ తో మాట్లాడాలి అనేదే నాకు పెద్ద కోరిక. అలాంటిది నేను సార్ ముందు పాడడం అనేది నేను ఇప్పటికీ నా లైఫ్ లో మర్చిపోలేను. ఫస్ట్ డే క్లాస్, నేను అటెండ్ అయిన క్లాస్ ఇప్పటికీ నేను మర్చిపోలేను. అసలు నేను అంటే సెలబ్రిటీల్ని టీవీలోనే చూస్తాము, అదే ఎదురుగుండా నాతో మాట్లాడుతున్నారు అన్న విషయం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు సార్ ముందు మాట్లాడే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది సార్ ముందు పాట పాడే అవకాశం వచ్చింది నాకు. నేను ఇంకా నా ఆనందానికైతే అస్సలు హద్దులు లేవు. ఆ టెన్షన్ లో నేను పాడడం అయితే స్టార్ట్ చేశాను. సో నా పాట ఎలా ఉందో మీరే విని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనిక గారు, మీరు చాలా నవ్వుతూ ఇష్టంగా, అంటే యువర్ అంటే ఎక్సైటెడ్, అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక పని చెప్తే మనకు ఏదో వాళ్ళు చెప్పారు కదా అని మొక్కుబడిగా చేస్తుంటారు. మీరు మొక్కుబడిగా కాకుండా ఆ జాయ్ఫుల్గా మీరు అంటే ఎప్పుడు కానీ ఒక ప్రోగ్రామ్కి యాంకర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రోగ్రామ్ అయ్యే ముందు ఒకళ్ళు వచ్చి ఆడియన్స్ని కంప్లీట్గా ఆ అట్మాస్ఫియర్లోకి తీసుకొస్తారండి, అది యాంకరింగ్. అందుకే ఈ కార్యక్రమం కూడా మేము ఈ జానర్ కూడా అందుకే పెట్టాము మేము, ఈ సెగ్మెంట్ కూడా, ఎందుకంటే మీలో ఆ యాంకరింగ్ ఆ ప్రజెంటేషను అవన్నీ బాగా వస్తాయి కాబట్టి అది నాకు నచ్చింది. ఫస్ట్ మోనికా గారిలో ఇష్టంగా చూడండి, మీరు తినబోయే పదార్థం ఎంత రుచిగా ఉంటుందో చూడండి అని చెప్పినట్టుగా ఊరించారు మీరు, అది చెప్తూ అలా. అప్పుడు శ్రీధర్ గారు పాడినప్పుడు మనకు అందులోకి వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తానంటే మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మనకి ఫెసిలిటేట్ చేస్తారు, కానీ ప్రాక్టికల్ గా మనము గేమ్ ఆడేది మనమే లైఫ్ లో. ప్రాక్టికల్ గా ఏది చేసినా మనమే చేయాలి. కాబట్టి మీ అమ్మగారు నాన్నగారు ఇంకోళ్ళు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తారు, కానీ మీరు అలా ప్లెజెంట్ గా ఉండడం కానీ అలా బ్రైట్ గా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే, అదర్వైజ్ ఏమవుతుందంటే అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అని ఒక సామెత ఉంది. సో ఎంతమంది ఎంత మోటివేట్ చేసినా మనం దరిద్రంగానే కనిపిస్తాం. మన మొహంలో ఆ నవ్వు, ఆ ఎగ్జైట్మెంట్, అది లేకపోతే మనకి ఎంత ద్రవ్యం ఉన్నా, ఎంత ఉన్నా, మన ఫాదర్ మినిస్టర్ అయినా సరే, మనకు 20 విల్లాలు ఉన్నా సరే, 100 కార్లు ఉన్నా సరే, మొహంలో దరిద్రం అనేది ఉంటుంది అన్నమాట. సో వాళ్ళని భావ దరిద్రులు అంటారు. ఏమంటారు? భావ దరిద్రులు. సో అలాంటిది పోతుంది, ఈ సంగీతం వల్ల పోతుంది, ఆ భావ దరిద్రం పోతుంది. సో మీరందరు కూడా ఎగ్జైటింగ్ గా ఎప్పుడు నవ్వుతూ చాలా హార్ట్లీగా, ఇందాక జ్యోతి చెప్తుంటే కూడా హార్ట్లీగా చెప్తుంటాం, అంటే ఆ పాయింట్ ఏదైతే అన్నమయ్య కీర్తనలు మీకు ఇష్టమని చెప్పారు,
తెలుగు భాష అంటే ఇష్టమని మీరు గర్వంగా చెప్పారనేది షీ ఫెల్ట్ ఇట్ అండ్ అట్లా అది కావాలండి. సో మోనిక గారికి కాంప్లిమెంట్స్. రెడ్మండ్ సిటీ అండ్ తను యుఎస్ వచ్చి 1 ఇయర్ అయ్యింది, బట్ అండ్ వాళ్ళ హస్బెండ్ అమెజాన్ లో వర్క్ చేస్తున్నారు. మ్యారేజ్ కి ముందు తను హైదరాబాద్ లో జాబ్ చేసేవాళ్ళు, బట్ హస్బెండ్ తర్వాత హస్బెండ్ చెన్నైలో ఉన్నారని అటు మూవ్ అయ్యారు. మళ్ళీ ఫ్యామిలీ కిడ్స్ అంతా పెరిగాక తను జాబ్ ట్రై చేశారు ఒక 2-3 టైమ్స్ చేయడానికి, బట్ కుదరకపోయేసరికి జాబ్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అలా 7 ఇయర్స్ అయిపోయాయి. ఇప్పుడు తను ఒక యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తున్నారు, మున్నీ టు మమ్మీ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అవి పెడుతున్నారని మన మన మ్యూజిక్ మేట్స్ కూడా చెప్పారు. సో వీ షుడ్ చెక్ ఇట్ అవుట్. తను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, తను పుట్టింది సాలూరు అనే ఒక విలేజ్లో. అది విజయనగరంలో ఉంటుంది. అది మనకు అందరికీ తెలిసిన కోటి గారు వాళ్ళ ఫాదర్ సాలూరు రాజేశ్వరరావు గారు పుట్టిన ఊరు అది. సో చిన్నప్పుడు వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెద్దమ్మ వీళ్ళందరూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఇన్స్పైర్ అయ్యి తను కూడా పాటలు పాడేవాళ్ళట. సో తను మ్యూజిక్ నేర్చుకోవటానికి, ఐ మీన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ అలా కూర్చోబెట్టి మ్యూజిక్ నేర్పిస్తే బాగా చిన్నప్పుడు కదా ఏడ్చేసేవాళ్ళట. సో అలా సంగీతంలో వాళ్ళ ఫస్ట్ గురువులు అంటే వాళ్ళ ముగ్గురు. తర్వాత బీటెక్ చదివేటప్పుడు వాళ్ళ ఊర్లో సంగీత పాఠశాల అని ఒకటి పెట్టారు, ఇన్స్టిట్యూట్. తను అక్కడ ఒక 2 ఇయర్స్ సంగీతం నేర్చుకున్నాక ఎవ్రీ ఇయర్ వాళ్ళ అక్కడ వాళ్ళ ఊర్లో అన్నమాచార్య కీర్తనలు నేర్పించడానికి కొంతమంది గురువులు వచ్చేవాళ్ళట. సో వాళ్ళ దగ్గర తను చాలా అన్నమాచార్య కీర్తనలు కూడా నేర్చుకున్నారు. తర్వాత చాలా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సరిగమపాలో ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో ఓడిపోయారట. సో చాలా ఫీల్ అయ్యాను అంటున్నారు. బట్ మోనిక గారు, విష్ యూ గుడ్ లక్ అండి. యూ షుడ్ విన్ ఆల్ దోస్ కాంపిటీషన్స్ అండ్ అలా అనే చాలా కాంపిటీషన్స్లో పాల్గొని ఫైనల్స్ దాకా వచ్చేసి ఓడిపోయే వాళ్ళని రాశారు. అండ్ ఏదన్నా రియాలిటీ షోలో, టీవీ రియాలిటీ షోలో లైవ్గా పాడి గెలవాలని తన డ్రీమ్. సో ఆయన లైట్ మ్యూజిక్లో గురువులు ఇంద్రగంటి శ్రీనివాస్ గారు అండ్ మన రామాచారి సార్. అండ్ యా అండ్ గుడ్ లక్ అండి మోనిక గారు. అండ్ యా వి విష్ దట్ యు పార్టిసిపేట్ ఇన్ లైవ్ షోస్ అండ్ యు ఇన్ రియాలిటీ షోస్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నేను క్లాసికల్ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. దాంట్లో మా గురువు గారు వరప్రసాద్ గారు చెన్నైలో ఉంటున్నారు. సో ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. ఐ వాంట్ టు మెన్షన్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు వెన్నెల్లో గోదారి సాంగ్ పాడబోతున్నాను. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి. మేడం ఒక్క నిమిషం ఆగండి. Yes sir. మీరు శృతి ఏం పెట్టుకున్నారు? జీ షార్ప్ పెట్టాను సార్. జీ షార్ప్ పెట్టారా? Yes sir. మీరు ఏ పెట్టుకోండి, ఏలో పాడుతున్నారు మీరు? ఓకే, ఇప్పుడు సా అనుకోండి ఒకసారి. ఇప్పుడు పాడు, అక్కడి పాడు. Yes sir. వెన్నెల్లో గోదారి అందం,
నది కన్నుల్లో కన్నీటి దీపం, వెన్నెల్లో గోదారి అందం. నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేద నా గుండెలో చలి నిట్టోర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం. ఓకే సారీ సారీ, మళ్ళీ ఆపుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఏ షార్ప్ పెట్టుకోండి. ముందు వినండి, శృతి వినండి. ఏ షార్ప్ పెట్టుకోండి. ఇప్పుడు పాడండి, ఇక్కడి నుంచి పాడండి. ఇప్పుడు ఇంకా నాన్ స్టాప్ పాడండి. మీరు అంటే మీ శృతి యాక్చువల్ గా మీరంతా ఏంటంటే మేము ఎక్కువ శృతి పాడలేమేమో అని ముందే భయపడి తగ్గించుకోని పెట్టుకుంటారు. మీరు హాయిగా ఏ షార్ప్ లో పాడుతున్నారు అంటే సార్, ఇది ఫస్ట్ ఆలాపు ఉంటుంది కదా, అది అది మీరు అసలు మొత్తం ఏ షార్ప్ లోనే పాడుతున్నారు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి సా అనుకోండి. అది సా సాగోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, వెన్నెల్లో గోదారి అందం. నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. జీవిత వాహిని అలలై చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూల తీగలో సుమవీన మృగున వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యౌవనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంతా ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం, మనసు మీద అధికారం. నాకు లేదు మమకారం, మనసు మీద అధికారం. ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగాలి. మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కదనేనా, ఎగసే ముగిసే కదనేనా.
థ్యాంక్ యూ సార్. ఓకే అన్మ్యూట్ చేసి క్లాప్ చేయండి. చాలా హైలో కూడా యువర్ ఏబుల్ టు రీచ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్వేస్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చాలా ఎక్స్ప్రెషన్ తో పాడుతూ ఉంటారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కమలాకర్ గారు మాకు ఇక్కడ టోర్నడో వార్నింగ్స్ ఇచ్చేయండి. సో మేము ఎక్కడ లోపల దాక్కున్నాం రూమ్ లో. మాకు రాలేదండి, మీకు ఒక్కటికే వచ్చింది. అవునా? పాసింగ్ త్రూ ఫ్లో మోడ్ సౌత్ ఈస్టర్న్ టెండెన్ కౌంటర్. అవునా? యాక్చువల్ గా మేడం మీరు ఎవరైతే లేట్ అవుతుందో వాళ్ళని ముందు పంపించేసేయండి. అంటే ఈస్ట్ వాళ్ళని తొందర పంపించేయండి. రవణ్ గారు. హాయ్ మనిక గారు. ఇది సితారులో సాంగ్ కదండి ఇది? అవునండి. నాకు ఆ మూవీలో సాంగ్స్ అని ఇష్టం కానీ ఐ డోంట్ నో, ఈ సాంగ్ వస్తే నేను స్కిప్ కొడతాను ఎప్పుడు. అంటే బట్ చాలా బాగా పాడారు. అంటే ఐ మీన్ హై నోట్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి మీలో. మోరోవర్ మీ యూట్యూబ్ న్యూస్ పంపిస్తుంటారు కదా గ్రూప్ లో, మై సూపర్ హీరోస్ అనేది, అవి కూడా చాలా బాగుంటాయి మీవి. సో సమ్డే ఐ వాంట్ టు యూస్ ది విన్నింగ్ ద ఎనీ రియాలిటీ షో. తర్వాత సుమన గారు, ప్రతి వారం ఒకటి గుర్తు పెట్టుకోండి, ముందు ఈస్ట్ వాళ్ళని పంపించేసేయండి. ఒక వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఇష్టం, వాళ్ళు విల్లింగ్ ఉంటే ఉంటారు, లేట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి మరీ లేట్ అవుతుంది కాబట్టి. ఒక్కోసారి వాళ్ళు కామెంట్ చెప్పాక ఓకే, ఇఫ్ దే కెన్ స్టే దే వాంట్ టు స్టే దే విల్ స్టే, అదర్వైజ్ దే విల్ ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు. ఓకే. హాయ్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సాంగ్ పెద్దగా నేను వినలేదు, ఐ థింక్ బిగినింగ్ వినేసి లైక్ మిడిల్ అలా వినలేదు, కానీ హై నోట్స్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్విత. ఆశ్రిత చాలా బాగా పాడారండి. నేను యాక్చువల్లీ ఈ పాట విన్నాం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా పాడారు అండ్ అందరికీ హై నోట్స్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాట నేను విన్నాను అన్ని సార్లు, ఏం వినలేదు చాలా రోజులైంది. సితార ఇంతకు ముందు చెప్పినట్టు వేరే పాటలు చాలా విన్నాను, అది ఫన్నీగా అనిపించింది. అన్ని ఇది స్కిప్ కొట్టే వాళ్ళమని, ఇప్పుడైతే స్కిప్ కొట్టే. బాగా పాడారు, హై నోట్స్ హై పిచ్ చాలా బాగా వచ్చింది. అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఆల్ ది బెస్ట్ మీరు లైఫ్ లో ఎప్పుడన్నా రియాలిటీ షో విన్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ చాలా బాగా నచ్చిందండి నాకు. మీరు పట్టుదలగా ఇలా కంటిన్యూ చేయడం చాలా బాగుంది అండ్ అల్టిమేట్లీ అండ్ ఐ కెన్ సీ యు ఆర్ గెటింగ్ దేర్ ఆల్సో. సో వండర్ఫుల్ అండి, వినడానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం విన్నాను కాబట్టి కనెక్ట్ చేసుకోలేదు. నార్మల్లీ నేనేం చేస్తాను, వేరే వాళ్ళకి పెడితే ఈజీగా కనెక్ట్ అవుతుంది నాకు. Okay. But I like the song so much. I'll probably go back and listen to connect more to that. Wonderful, Andy. Keep it up. Oh, thank you, Andy. Yeah, hi, Kalpana Gar. Chala bond in this song. And this song pick jes kodam, like, mere brave anje pochu. Chala so many notes in there. And I'm going to listen. నేను కూడా ఇప్పుడు నాకంటే ఇట్స్ బీన్ అ వైల్ లైక్ ఈ సాంగ్ విని, బట్ ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.
హాయ్ మోనికా గారు, చాలా బాగా పాడారు. అండ్ అందరు చెప్తున్నట్టు నేను కూడా ఈ సాంగ్ వినలేదు ఎప్పుడు, బట్ యా ఆ రేంజ్ చాలా బాగుండింది. అసలు ఎంత పైకి వెళ్ళినా కూడా అసలు ఇక్కడ అటు ఇటు అవ్వకుండా బాగా సస్టైన్ చేశారు. అద్భుతంగా ఉంది లిరిక్స్ పాడే విధానం, అండ్ చాలా ఎక్స్ప్రెసివ్ గా కూడా పాడారు. థ్యాంక్ యూ. దీపిక గారు, మోనికా గారు, ఫస్ట్ ఐ షుడ్ అప్లాడ్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారు అలా చెప్పినప్పుడు మీరు ఇమీడియట్ గా సెట్ చేసుకుని, ఒకసారి కాదు రెండు సార్లు సెట్ చేసుకుని మళ్ళీ యూ గాట్ ఇన్ టు ద గ్రూప్, అది దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఐ షుడ్ అప్రిషియేట్. అట్లా చెప్పగానే ఫస్ట్ వెళ్ళిపోతుంది, ముందు డౌన్ అయిపోతుంది, బట్ యూఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద గ్రూప్. అండ్ ఫస్ట్ చరణం కన్నా ఇంకా సెకండ్ చరణం యు ఆర్ లైక్ కంప్లీట్లీ రిలాక్స్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ యూ గాట్ ఇన్ టు ద కంప్లీట్ సాంగ్. దట్ వాజ్ దట్ వెరీ గ్రేట్. యాక్చువల్ గా నాకు ఆ క్వాలిటీ అనేది ఇట్స్ యూ హ్యావ్ టు నో హ్యాంగ్ ఆన్ టు ఇట్, దట్ విల్ నో హెల్ప్ యూ ఆల్వేస్. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్ యూ. విశాలాక్షి, పాడారండి. ఐ లైక్ యువర్ వాయిస్ కంట్రోల్ అండ్ వాయిస్ రేంజ్. అది గమకాలు పాడినప్పుడు ఎస్పెషలీ ఆ హై నోట్స్ లో ఇట్స్ వెరీ హార్డ్ టు కీప్ కంట్రోల్ ఓవర్ యువర్ వాయిస్. నాకు ఐ స్ట్రగుల్ విత్ దాట్, సో ఐ లైక్ దాట్ అబౌట్ యూ. అండ్ దెన్ గురు గారు, ఇది మోనికా గారు ఈ పాట పాడినప్పుడు నాకు సరేగమ్మపాలో యుతి పాడింది ఒక పాట, ఆకాశం ఏనాటిదో, కొన్ని ఆ ఫేజెస్ వచ్చాయి, అది సేమ్ రాగమే నాయ పాట. మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఏం పాట? ఆకాశం ఏనాటిదో. ఆకాశం ఏనాటిదో చెప్తా. ఓకే, అది అనిపించింది ఫ్రేజ్. సో థాట్ ఇట్ వాస్ నైస్ సార్, ఐ వాస్ ఏబుల్ టు హియర్. వెరీ నైస్. థ్యాంక్ యూ విశాలాక్షి. ఈస్ట్ కోస్ట్ కా బెస్ట్. చెప్పేసేయండి. హాయ్ మోనికా గారు, చాలా బాగా పాడారండి పాట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెత్ కంట్రోల్ చాలా నచ్చింది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అట్లా కంటిన్యూ చేసుకుంటా సేమ్ శృతితో పాడుకుంటా వెళ్ళిపోయారు. హై నోట్స్ కూడా బాగా రీచ్ అయినాయి. ఓవరాల్ గా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మీరు త్వరలో రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా సపోర్ట్ ఎప్పుడు మీతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను శశికళ. మౌనిక చాలా బాగా పాడావు. హై పిచ్ సాంగ్ ఇది, చాలా కష్టం పాడడం కూడా. చాలా బాగా పాడావు, అది తెలుస్తా ఉంది నువ్వు యూఆర్ ఇన్ ప్రాక్టీస్ అని. ఇంతకు ముందు బాగా సంగీతంలో కొంచెం నీకు బాగా ప్రవేశం ఉందని బాగుంది. చాలా బాగా పాడావు. ఐ హోప్ యు నో యు గెట్ ఇట్ యువర్ dream will come through someday. So yeah, chala baa padama. Thank you. Thank you. Thank you. Thank you. Monica garu, hello. Monica garu, asalu ayyandi nenu aithe asalu nenu chaala mesmerize ayyanu, especially andaru cheppinattu last few lines. I think ఇక్కడికో ఇంకా చాలా నచ్చింది పర్సనల్ నిజంగా. ఓన్లీ ఏంటంటే అయితే పల్లవిలో అది నిరుపేరు నాకు ఉండేలో ఒక్క ఎండింగ్ ఇంకొంచెం బాగా వచ్చింటే పర్ఫెక్ట్. ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిజంగా గురుగారు కూడా ఇట్లా అన్మ్యూట్ చేసి క్లాప్స్ కొట్టించడం అనేది చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడైనా బ్రెత్ అమ్మో అమ్మో అనుకుంటూ ఉన్నాను, ఇది కొంచెం ప్రాక్టీస్ చేశాను సార్. అందులో లాస్ట్ 2 weeks గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. పద్మ గారు,
వినిపించట్లేదండి పద్మ గారు. వినిపించట్లేదండి. ఓకే, వాళ్ళ ఊరు చాలా దూరం ఉంటుందండి, మీకు వినిపించదు. లాస్ ఏంజెల్స్ టెక్సాస్ లో ఉంటారా? సియాటల్ సార్. ఓ, పక్కనే వాళ్ళ వాళ్ళ రూట్ లోనే ఉంటారు. పద్మ గారు మీది వినిపించారు. నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి. ప్రశాంత్ గారు. వాళ్ళు ఈ రోజు రావట్లేదు. ఓ అవునా, ఉన్నారు ప్రశాంత్ ఉన్నారు. హలో మోనిక గారు, నా వాయిస్ వినిపిస్తుంది? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. చాలా చాలా బాగా పాడారండి. అండ్ మీ వాయిస్ లో మెయిన్ హై పిచ్ కు వెళ్ళడమే కాకుండా సస్టైన్ అయ్యి వాయిస్ లో వెయిట్, మంచి ఎనర్జీ, నాకు చాలా నచ్చిందండి. ఈ పాట శ్రవణ్ గారు చెప్పినట్టు అంటే నేను స్కిప్ చేయకపోయినా కూడా ఎక్కువగా వినలేదు, కానీ చాలా బాగుందండి మీరు పాడుతుంటే, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. రాజ్ గారు. రాజ్ గారు ఆయన లేరు, ఆయన దాక్కున్నట్టున్నారు. శ్రీదేవి గారు దాక్కున్నారు. శ్రీదేవి గారు ఉన్నాను. చాలా బాగా పాడారు మోనికా గారు, భానుప్రియ అని గుర్తు చేశారు. ఇది నా ఫేవరెట్ సాంగ్. సెకండ్ చరణంలో మీ బ్రెత్ కంట్రోల్ చూస్తుంటే నేను గుక్కాపుకోలేకపోయాను. చాలా బాగా చేశారు. మీకు సంగీతం వస్తుంది అని తెలిసింది, బాగా హై నోట్స్ కూడా బాగా అందుకున్నారు. సో చాలా బాగా పాడారు. నేను మీ వీడియోస్ చూస్తాను, పోస్ట్ చేసినవి. పొద్దునే లేపి స్కూల్ కి పంపేది అయితే కళ్ళకు కట్టినట్టు మా ఇంట్లో కూడా అలానే జరుగుతుంది. సో ఐ విష్ యూ విల్ పోస్ట్ సమ్ మోర్ ఆఫ్ దోస్ ఫన్నీ వీడియోస్ అండ్ ఐ ఎంజాయ్ దెమ్. ఐ విష్ యూ టు అచీవ్ యూ యువర్ డ్రీమ్ గోల్ లైక్ ఇన్ ఎ లైవ్ షో, అండ్ హోప్ఫుల్లీ ఐ అటెండ్ అండ్ క్లాప్స్ లైవ్ లో కొట్టాలి అని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. అది మ్యూజిక్ గ్రూప్ కదా, సో అన్ని అన్రిలేటెడ్ ఎందుకు వీడియోస్ అని నేను పోస్ట్ చేయట్లేదు. సో ఐ నో. Yeah, but those are all funny videos. I enjoy them. And I show it to my daughter also once in a while. నాది మున్ని టు మమ్మీ అని చెప్పి మీకు పంపిస్తాను సార్. నేను ఛానల్ నేమ్ పంపించండి. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. సురేందర్ గారు. మౌనిక గారు చాలా బాగా పాడారు. మౌనిక మౌన రాగం అన్నట్టు మీకు సంగీతంలో చాలా ప్రావీణ్యం ఉంది. ఆ పాట వింటే ఎంత విషాదంగా పాడారు అనేది ఆ క్యారెక్టర్ గొప్పతనం తెలిసింది. చాలా చాలా బాగుంది. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా గారు. యా మౌనిక గారు. సో నాకు మోనికా గారు ఎప్పుడు చాలా లైవ్లీగా ఉంటారు, అండ్ ఆవిడ ప్రతి వీడియో క్లిప్పింగ్ నేను చూసి ఎంజాయ్ చేస్తాను. దాంట్లో ఏమంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు, నేను లాస్ట్ టైం మాట్లాడేప్పుడు కూడా చెప్పాను, ఎక్కడనో డైరెక్షన్ లేదు, ఎక్కడనో ఒక తావు వాళ్ళు గొప్పగా వస్తారు. ఇద్దరు పిల్లలు అంత బాగా దే ఆర్ డూయింగ్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఇంకొకటి ఏమంటే మోనికా గారు, మీరు యుఎస్ కు వచ్చి ఒక సంవత్సరమే అయింది చెప్పారు, బట్ ఎవరికో అలాగా కనిపించలేదు. యు మెర్జ్ అదర్ పీపుల్. అది ఎల్ఎంఏ దయ్యా, ఎల్ఎంఏ లో జాయిన్ అవడం వల్ల ఇంత మందితో పరిచయం. యా మీరు ఈజీగా మింగిల్ అయిపోతారు, దట్స్ వెరీ నైస్. అంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చిన వాళ్ళు ఎవరు నేను ఇంత ఇంత కలిసి చూడట్లేదు, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు. ఇట్ టేక్స్ సెవెరల్ ఇయర్స్. సో shows like you know it's you are very easy going and you will make lot of friends. And meer eppudum chaala optimistic ga untaru, adi naaku chaala nachutundi. So ekkada meer kinda pothanu malli paiki vachestaru, so you will come out. At least I'll try chestanu. Adi that shows your videos and everything, like it shows what you are. So very nice andi. అండ్ ఈ సాంగ్ నేను తమిళ నిలల్గల్ నేసి మూవీలో ఉండే సాంగ్. ఐ డోంట్ నో తెలుగులో సేమ్ మూవీయా లేదా డిఫరెంట్ మూవీయా అనేది తెలీదు.
And seven songs are super hit songs. And one of the sad songs, usually I don't like the sad songs. But a tune naaku baaga nachutundi. Okay. And ee song meeru cheyadam like a very tough song. Extremely tough. Adi meeru teesukuni challenge pettukuni ikkada paadaru. Usual ga manam easy ga adi paadi క్లాప్స్ తీసుకుని వెళ్ళాలని చూసి అనుకునేప్పుడు మీరు ఒక టఫ్ సాంగ్ తీసుకుని ఇక్కడ అది ట్రై చేశారు. అండ్ అందరూ చెప్పినట్టు మీరు బ్రెత్ ఎక్కడ లూజ్ చేయకుండా శృతి మీద పాడారు. అండ్ హై పిచ్ లో కూడా గమకాలు బాగానే పలకరించారు. సో ఐ లవ్ దట్. అండ్ ఇట్స్ అ నైస్ సాంగ్, యూ సాంగ్ వెరీ నైస్లీ. అండ్ యా, వెరీ నైస్ అండి. ఇంకొకటి మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ సజెషన్ వల్ల నేను ఈ రోజు మైక్ అండ్ హెడ్ సెట్ తీసుకున్నా, లేదంటే మొన్న మీకు వినిపించినట్టు. నేను అదే ఆ రోజు అలాగా లేదే ఈలో ఈ రోజు మంచిగా మంచిగా పాడారు సార్. లాస్ట్ వీక్ ప్రాక్టీస్ సెషన్ లో ఉమ్మగారు ఫీడ్బ్యాక్ బాగా ఇస్తారని చెప్పి ఒకసారి నేను పాడి వినిపించాను సార్. అప్పుడు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే హై నోట్స్ అన్ని ఫ్లాట్ అయిపోతున్నాయి, వినిపించట్లేదు. నేను డైరెక్ట్ ల్యాప్టాప్ తో పాడాను, హెడ్ సెట్ అండ్ ఏం లేకుండా. అప్పుడు ఉమ్మగారు సజెస్ట్ చేశారు, నాకు ఈ రోజు మార్నింగే వచ్చింది, ఇప్పుడే కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నా. వాళ్ళు ఆ అంటే పాడితే ఆనే ఉంటుంది, దాని తర్వాత నాకు ఏం వినిపించలేదు. ఐ సెడ్ లైక్ ఈజీ సాంగ్ తీసుకోండి మోనికా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మగర్. వినోద్ గారు. హలో మోనికా గారు. హాయ్ అండి. బాగుందండి, చాలా బాగా పాడారు మీరు పాట. అండ్ అందరూ చెప్పినట్టే ఇది చాలా టఫ్ సాంగ్, పైన ఉంటుంది బాగా. జానక్ గారు పాడిన బెస్ట్ సాంగ్స్ లేదు ఒకటి. మీరు బాగా పాడారు, నాకు బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మీరు ఏ నోట్ పాడదాం అనుకున్నారో ఆ నోట్ బాగా సస్టైన్ చేశారు. అది కరెక్ట్ నోటా కాదు నాకు తెలీదు, బట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సింగ్ యూ సస్టైన్ ఇట్ వెరీ వెరీ వెల్. నాకైతే ఇలాగ షివర్ అవుతూ అవుతూ వస్తుంది ఒక నోట్, అది నాకు చాలా చాలా నచ్చింది మీరు పాడిన దాంట్లో. థ్యాంక్ యూ అండి. యూ హ్యాడ్ గుడ్ కంట్రోల్ ఓవర్ యువర్ సింగింగ్, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు మీరు. నమస్కారం అండి మోనిక్ గారు. సితారల పాట నాకు ఎప్పుడు సితారలు అనగానే జిలిబిలి పాట గుర్తొస్తుంది, కానీ వెరైటీగా మీరు ఈ పాట పాడడం స్టార్ట్ కాగానే నాకు వరదలు నది గుర్తొచ్చింది ఒకటేసారి. మేబీ పాటలో లీనం అయిపోయినట్టున్నాను నేను. మీరు హై పిచ్ లో చాలా బాగా పాడారండి. మీరు ఎక్కడ ఏది పాడుతున్నారో మీకు బాగా తెలుసు మీకు, అండ్ మేము బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ కూడా విష్ గుడ్ లక్ విత్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎండీవర్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్లూటూత్ లోకి వెళ్ళిపోయింది అందుకని. హాయ్ మోనికా గారు. హాయ్ అండి. అందరూ చెప్పినట్టు ఏ షార్ప్ లో పాడడం చాలా కష్టం అంటే నేను అసలు ఏ షార్ప్ పాడలేదు. నేను అందుకే భయపడి జీ షార్ప్ లో పెట్టుకున్నాను ఫస్ట్. నేను జనరల్ ఏ పాడతానో ఇంకొక నోట్ తగ్గించుకొని స్టార్ట్ చేశాను. సో లాస్ట్ నోట్ అందుతుందో లేదన్న భయంకి తక్కువ చేసి పాడాను. సో చెప్పినట్టు గురుగారు చెప్పగానే మీరు పెట్టి వెంటనే ఎక్కడ డౌన్ అవ్వకుండా పాడడం అనేది చాలా కష్టం. బాగా పాడారు. అండ్ పై నోట్ అంతా ఎక్కడ అందరు చెప్తున్నట్టు సస్టైన్ అవుతూ పాడారు, ప్లస్ ఎంజాయ్ చేశారు బాగా మీరు. మేము బాగా స్మూత్ గా ఎంజాయ్ చేసినట్టుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ ఛానల్ గురించి నాకు తెలియదు, ఇవాళ నేను వింటున్నాను. సరే అప్పటి నుంచి నేను ఈ రోజు పెడతానండి గ్రూప్ లో, అయితే ఛానల్ నేమ్ పెడతాను. థ్యాంక్ యూ. బై బై. ఓకే, ఇప్పుడు మోనిక గారు. Yes sir. మీరు మీకు మీరు క్లాస్ లో కూర్చొని చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. ఫస్ట్ క్వాలిటీ అది మీకు. థ్యాంక్ యూ సార్. నేర్చుకోవాలి, గురుగారి దగ్గర బాగా నేర్చుకోవాలి, ఇంకా నేను బాగా పాడాలనే తపన మీలో కనిపిస్తుంది. రెండోది మీ వాయిస్ కల్చర్ చాలా బాగుంటుంది, ఓపెన్ గా ఉంటుంది వాయిస్, రిచ్ గా ఉంటుంది. ఇందాక నేను ఇందాక మీరేమి మిస్టేక్ చేయలేదు జీ షార్ప్ పెట్టి. ఏంటంటే నాకు అందదేమో పైన అనే ఒక దాంతో మీరు జీ షార్ప్ పెట్టుకున్నారు. మీ వాయిస్ చాలా హై పిచ్ అందుతుంది, అందుకోసం దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్. Yes sir. మీరు ఇంకా బి లో కూడా పాడగలరు ఈ పాటను, ఇంకొక పెంచుకొని పాడగలరు. అయితే మీ వాయిస్ కల్చర్ లో బేస్ పెట్టుకోవద్దు ఎక్కువ. మీరు ఇంకోటి ఒరిజినల్ పాట ఏ శృతిలో ఉందో దాంట్లో ట్రై చేయండి, మీకు వస్తుంది. టాప్ నోట్ అందదేమో, అక్కడ డౌన్ అవుతానేమో అన్న లాస్ట్ నోట్ కి భయపడ్డాను సార్ కొంచెం. అదొకటి
చరణం స్టార్టింగ్ లో ఒక ఆలాప్ ఉంటుంది కదా జీవిత వాహనాలనే, అక్కడ లాస్ట్ మళ్ళీ అక్కడ హై పిచ్ కెళ్తుంది. సో మీరు మీరు నేను 10 కిలోస్ ఎత్తలేనేమో అని ముందే అనుకోకండి, ఎత్తి చూడండి ఎత్తగలరో లేదు. ముందే ఎప్పుడు ఏది అనుకోవద్దు, మీరు మీరు చేసి చూడండి. ఇప్పుడు 10 కిలోస్ బ్యాగ్ పెట్టుకోండి, ఇలా ఎత్తండి, ఎత్తగలరో లేదు చూసుకోండి. ఎత్తగలిగితే మళ్ళీ 11 కిలోస్ ఎత్తండి, ఇంకా ఎత్తగలితే 12 పెట్టుకోండి. అట్లా మిమ్మల్ని మీరు మెజర్ చేసుకోండి ఎంతవరకు మీరు వెళ్ళగలరని. అది చేసుకోకముందు ముందే అస్యూమ్ చేసుకోవద్దు. ముందే అంటే ట్రై చేశాను సార్, జీ షార్ప్ లో ఏ లో ఏ షార్ప్ ఏ షార్ప్ వెళ్ళలేదు, జీ షార్ప్ ఏ పెట్టుకున్నాను. అంటే షౌటింగ్ లో వస్తుందేమో అన్న డౌట్ కి తగ్గించాను సార్ ఒక హాఫ్ నోట్. అంటే 5 నోట్స్ షౌట్ చేసినట్టు వస్తుందా, అది హై పిచ్ రీచ్ అవుతుందా అని అది చిన్న. మీరు ఇప్పటి నుంచి ఏం చేయండి అంటే అవన్నీ ఏమి అనుకోకండి, ట్రై చేయండి ఒరిజినల్ శృతి ట్రై చేయండి. అది అది రాలేదనుకోండి ఒక ఒక నోట్ తగ్గించుకోండి, అది రాలేదనుకోండి ఇంకో నోట్ తగ్గించుకోండి. అంతేగాని ముందే నాకు రాదేమో అనుకోకండి. ముందే రాదేమో అనుకుంటే ఏది రాదు, ఏది ఏది రాదు. మీకు డ్రైవింగ్ వచ్చా మీకు? లేదు సార్ ఇంకా. ఇప్పుడు ఇంకా రాలేదు. ఎంతమంది డ్రైవింగ్ ఇక్కడ, కార్ డ్రైవింగ్ అంతకుముందు రాదు కదా, మీరు నేర్చుకున్న తర్వాతే వచ్చింది కదా. ముందే వచ్చిందా, చిన్నప్పుడే వచ్చేసిందా మీకు డ్రైవింగ్? నేర్చుకున్నారు వెళ్ళి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు డ్రైవింగ్, స్విమ్మింగ్, ఇంకోటి ఇంకోటి కంప్యూటరు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్ని నేర్చుకుంటే వచ్చాయా, నేర్చుకోకుండా వచ్చేసాయా? ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. అందుకోసం యూ జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ టెస్ట్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు ముందే అనుకోకండి, చక్కగా మీరు ఒరిజినల్ స్థితిలో పాడడమో చూసుకోండి. ఈ రాగము గౌరీ మనోహరి అంటారు ఈ రాగాన్ని. ఇందాక ఒక అమ్మాయి నన్ను అడిగింది, ఎవరు వరలక్ష్మి, నువ్వు అడిగిన రాగం ఏంటంటే అమ్మా, అది అది కాఫీ అని ఒక రాగం ఉంటుంది, అంటే ఇంత కర్ణాటక కాఫీ. కాఫీలో ఎక్కువ కాఫీ ఉంటుంది. ఏది మన ఆకాశం ఏ నాటిదు అది కాఫీ రా. అంటే కాఫీ అంటే కర్ణాటకలో కాఫీ, హిందుస్థానీ కాఫీ వేరు మళ్ళీ. కర్ణాటక సంగీతంలో కాఫీ రాగం అని ఒకటి ఉంటుంది, మోస్ట్లీ ఆ రాగంలో ఉంటుంది అది. దీనికి దానికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దగ్గర దగ్గర నోట్స్ ఉంటాయి. నీకు అలా అనిపించింది అనమాట ఇది. వెన్నెల్లు దీని గౌరీ మనోహరి అంటారు ఈ రాగాన్ని. వెన్నెల్ల గోదారి అందం గౌరీ మనోహరి ఈ రాగం. సో మీ కోర్స్ ఆఫ్ టైంలో ఇవన్నిట్లో మీకు నేర్పిస్తాను, అన్ని రాగాన్ని పరిచయం చేస్తాను. సో మోనిక గారు క్లాసికల్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా వినండి. డెఫినెట్లీ మీకు ఇంకా రాను 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 మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ మీకు వచ్చేస్తుంది. ఇంతకుముందు మీరు క్లాసికల్ నేర్చుకోలేదు కదా? అంటే అదే సార్, కొంచెం కొంచెం నేర్చుకున్నాను, కంటిన్యూ చేయడం అవ్వలేదు సార్. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే అది చిన్న ఊరు అవ్వడం, గురువు గారు అక్కడికి నేర్పించడానికి రావాలంటే డైలీ 6 అవర్స్ జర్నీ చేసి రావాలి సార్, లోకల్ ఎవరు లేరు. సో అందుకని ఒక 1 ఇయర్ వచ్చేవారు, ఒక 6 మంత్స్ వచ్చేవారు, మళ్ళీ మానేసారు, కొత్త వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఫస్ట్ నుండి సరిగమలు నుండి మళ్ళా మొదలు. అది అంటే ఎగ్జాక్ట్ కంటిన్యూషన్ రాలేదు సార్. తెచ్చుకున్నప్పుడు మీకు మంచి జాబ్ వస్తుంది, అంతే కదా? కష్టపడి చదివే వాళ్ళకి ఐఐటిలో సీట్ వస్తుంది, ఐఐటి చేసిన వాడికి మంచి జాబ్ వస్తుంది. ఇది సంగీతంలో కూడా అంతే. మీరు ఏ ఏ కారణంతో నేర్చుకోకున్నా సరే మీరు రియాలిటీ షోలో గెలవలేరు, అంటే అక్కడ ఎక్కువ టెక్నికాలిటీస్ చూస్తారు. రియాలిటీ షోస్ లో మైనస్ పాయింట్స్ ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి మీకు మీరు పాడే పాటలో రాగము తాళము స్వరాలు గమకాలు అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మీరు గ్రో అవుతారు. సో ఇప్పుడు మీరు నేర్చుకుంటే అది అచీవ్ చేయగలరు. ఎస్ సార్, ఇప్పుడు నేర్చుకుంటున్నాను సార్, మళ్ళీ ఇప్పుడు అవకాశం దొరికింది. సో డోంట్ వరీ, మీరు నేర్చుకోండి, గివ్ అప్ చేయకుండా నేర్చుకోండి. అటు క్లాసికల్ విత్ లైట్ మ్యూజిక్ నేను చెప్పేవి, నేను పంపించే పాఠాలతో బాగా ప్రాక్టీస్ చేయండి. సార్ చిన్న డౌట్ సార్, నాకు ఎప్పుడు ఒకటి ప్రాబ్లం ఏంటంటే సార్, శృతి స్టార్ట్ చేయడం, అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఉంది అనుకోండి సార్, మీరు
సా అని అంటాం కదా, దాంట్లో ఏ నోట్ లో స్టార్ట్ చేయాలనేది. ఇప్పుడు ఇప్పుడు నేను పాడిన సాంగే ఆ ఫస్ట్ నోట్ సా టాప్ సా కదా సార్. సో సా అనేది అవగాహన వచ్చిందిగా, అది అర్థమైంది సార్. అన్ని వస్తాయి ఇప్పుడు స్టార్ట్ చేయడానికి సార్. ఒక రెండు నెలల్లోనే సంగీతం వచ్చేస్తే మరి మాలాంటి వాళ్ళు ఏమవ్వాలి? అందుకే మా గురువులందరూ ఏమనుకుంటామంటే, మేము మీకు చాలా స్లోగా రావాలి సంగీతం, మేము ఇంకో 10 ఏళ్ళు మీకు మాకు వర్క్ ఉండాలనుకుంటాం. మీకు తొందర తొందరగా వచ్చేసింది అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు మమ్మల్ని. వదిలేదు లేదు. సో అందుకోసం అన్ని వస్తాయి, ఒకటి ఒకటి మీకు అన్ని తెలుస్తాయి. మీరు ఒకసారి మీరు వచ్చేసారు ఇంకా మీకు వచ్చేస్తుంది, నో వరీస్. సో టైం టేకింగ్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ థర్డ్ వీక్ అనేది తోమడం అనేది అదే అండి. ఈ తోమడంలో ఇప్పుడు మీరు ఏం చేశారు, జి షార్ప్ లో సా పెట్టుకొని మీరు తీసుకోవడం ఏ షార్ప్ లో ఎత్తుకున్నారు. అక్కడ శృతి ఏమో జీ షార్ప్ లో వెళ్తోంది, మీరు పాట ఏ షార్ప్ లో పాడుతున్నారు. నేను పెంచాను మెల్లిమెల్లి. సో అది హౌ టు ఐడెంటిఫై ఇట్, హౌ టు మిక్స్ యువర్ సౌండింగ్ విత్ తాన్పుర అనేది కూడా నేను నేర్పిస్తాను. ఏమండి, తెలిసేదాకా తెలియనంత వరకు పజిల్ అండి అది, తెలిసిన తర్వాత సింపుల్. పజిల్ అంటే ఇవన్నీ కూడా మనకు రాక కాదు, మనకు అన్ని వస్తాయి. తెలియనంత వరకు పజిల్ అది, ఓ ఇంతేనా అని తెలిసినప్పుడు ఈజీ. సో నేను ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ యూ. సో ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ దిస్. మీరు ఓపికగా నేర్చుకోండి. అందుకే థర్డ్ వీక్ అదే మనం ఇంటరాక్టివ్గా మనం మాట్లాడుకుందాం, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మాట్లాడుకుందాం దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్పిన సమస్య అందరికీ ఉంటుందండి, కానీ కొంతమంది అడగరు బయటకి. అదే సమస్య వీళ్ళకి ఉంటుంది కానీ ఎవరైనా అడిగితే చూద్దాంలే అని ఊరుకుంటారు. మనం ఎందుకు బదనం అవ్వడం అడిగి అని ఊరుకుంటారు కొంతమంది, అట్లా ఉంటారు. ఎవరు అడిగిస్తారు వేరే వాళ్ళని, మనం గ్రూప్ లో కూడా చూడండి, మనం ఏ నువ్వు అడుగు నువ్వు అడుగు అనుకుంటారు. వీళ్ళకు ఉండే సమస్య ఇంకోళ్ళని అడిగిస్తారు. ఇలా మన గ్రూప్ లో కొన్ని ఉంటాయి. అందుకే ఎవరు ఏది అడిగినా అది అందరికి వర్తిస్తుంది, ఆ ఆన్సర్ అందరికి పనికి వస్తుంది. ఓకే, మనం విల్ హ్యావ్ నైస్ టైం థర్డ్ వీక్ లో, చాలా మంచి ఇంటరాక్టివ్ గా మనం చేసుకుందాం అని. ఓకేనా? షూర్ రైట్. గుడ్ లక్ సార్. గురుగారు మీరు వినోద్ గారు ఏదో చెప్పు. యా అయిపోతే కనుక అది చిన్న మెన్షన్ అండి, మొన్న చూసాం మీ జీ సరిగమ్మప్ప బ్లాగ్ స్టేషన్, అది కూడా నేను కూడా అందుకే అన్ని వెరీ నైస్ అండి. చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్. అంటే మా ఇంట్లో వాళ్ళకి వస్తే ఎంత ఫీల్ అవుతుందో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అంటే నేను మీ ఇంట్లో వాడిని కాదంటారా? డెఫినెట్ గా, ఇప్పుడు డెఫినెట్ గా, ముందు తెలియదు కదా. నాకు ఆ గురు శిష్య పరంపర చాలా నచ్చింది సార్. అంటే స్టేజ్ మీద నించుని అందరు సింగర్స్ లో చాలా మంది మీ శిష్యులు అని తెలుసుకొని ఇంకా ఇట్ వాస్ సో గుడ్ టు నో. ఇంకా చాలా మంది రాలేదు, చాలా మంది లేరు, అవుట్ ఆఫ్ స్టేజ్. ఓకే ఓకే, కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇది సండేనే జరిగిందా గురుగారు లైవ్? ఇదా సండే అనుకుంటా, కరెక్ట్ సండే, కరెక్ట్ లాస్ట్ సండే జరిగింది. సార్ నాకు మీ గురించి ఫస్ట్ టైం కూడా అలానే తెలిసింది సార్. అప్పుడు చెప్పాను కదా రియాలిటీ షో కాంపిటీషన్ వెళ్ళినప్పుడు, అక్కడ వచ్చిన వాళ్ళు అంటే హైదరాబాద్ లో ఒకసారి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళు ఒక 10 ఉంటే దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 5-6 వరకు ఎల్ఎంఏ స్టూడెంట్స్ ఉండేవారు సార్. అప్పట్లో నేను ఒకటే అనుకున్నా, అయితే సార్ దగ్గర జాయిన్ అయితే ఈసారి గెలిచేస్తానేమో నెక్స్ట్ రౌండ్కి వెళ్తానేమో, అదొక బ్లైండ్ గా ఉండేది సార్. అంటే మిమ్మల్ని కలవడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ తో కూడా చెప్పేదాన్ని, మేము చెన్నైలో ఉన్నప్పుడు మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాము, పిల్లలకైనా అట్లీస్ట్ ఎల్ఎంఏలో జాయిన్ చేయొచ్చు అని చెప్పి చెప్పేదాన్ని సార్, నేను రిక్వెస్ట్ చేసేదాన్ని. సో అంటే ఎల్ఎంఏ హైదరాబాద్ లో పెద్దవాళ్ళని తీసుకోరు, ఓన్లీ పిల్లల్నే తీసుకుంటారు అనేది. అవును, అందుకే నేను అసలు అందుకే అసలు ఎంత ఫీల్ అయ్యానంటే వైజాగ్ లో ఉండేవాళ్ళం, ఎందుకు హైదరాబాద్ లో లేవు,
ఒక ఇది ఉండేది బట్ అలా అయిపోయింది బట్ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. అది మీ క్లాసెస్ అవుతున్నాయని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే రామ్మోహన్ గారికి మెసేజ్ చేసి ఇంకా నెక్స్ట్ డేనే మీకు సాంగ్ అది పాడి పంపించి లక్కీ అనుకుంటున్నాను. గురుగారు మీరు మీరు పాడితే తీయగా ఫస్ట్ కంటెస్టెంట్ కదా, అది అది ఒకసారి బాలుగారు చెప్పారు. నేను చెప్పాను కదండి ఇంతకు ముందు, నేర్చుకోవడానికి ఒకటే రీజన్ ఉంటుంది, నేర్చుకోకపోవడానికి 100 రీజన్ ఉంటుంది. మనం చెప్పొచ్చు 100 కథలు చెప్పొచ్చు, గురుగారు ఇదైంది అదైంది ఇలా అయింది అలా అయింది, పిల్లి చూసింది నల్లి నల్లి మాట అరిచింది, ఏవో చెప్పొచ్చు కిట కథ. నేర్చుకోవడానికి ఒకటే రీజన్ నేర్చుకోవడం, ఐ వాంట్ టు లర్న్, దట్స్ ఇట్, ఒకటే గోల్, ఒకటే రీజన్ నేర్చుకోవడానికి. Thank you, sir. Good night, everybody. Thank you, Guru Garu. Good night, everybody. కొన్ని ఫ్లయర్స్ పెడతాను మీకు, అవి చూడండి. ఇప్పుడు ఈ సండే కూడా ఒక లలిత సంగీతం మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీకు నేను చూడమని చెప్తే అవి చూడండి, చూసి స్పందించండి. ఓకేనా, నేను ఏదైతే చూడమని చెప్తాను అవి చూసుకుండండి. రైట్, బాయ్. Bye. Thank you, sir. Bye. Thank you so much. Bye. Thank you. Bye. All the best. Thank you. Thank you. Good night. ఇలాంటివన్నీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మీకు నిజంగా పాటలంటే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని అనుకుంటే సార్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. నేను ఆ డీటెయిల్స్ కింద లింక్ లో పెడుతున్నాను. ఎల్ఎంఏ ఆన్లైన్ వెబ్సైట్ లో చూస్తే మీకు కోఆర్డినేటర్స్ నెంబర్స్ దొరుకుతాయి, వాళ్ళకి కాల్ చేస్తే ఆ ప్రాసెస్ ఏంటో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారు కదండి నా పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మెయిన్గా మేము ఎలా పాడామన్న దానికన్నా సార్ దగ్గర నుండి మంచిగా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, దానికే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.